హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లలకి లంగాని మిడ్డి టైప్లో ఏ విధంగా ఆల్ట్రాసౌండ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా నెట్ క్లాత్ని అనేది తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని ఇలా పైభాగానికి పెట్టుకుని క్లాత్ని ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఇలా పెటల్స్ అనేది మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా మనము ఈ కుచ్చుల మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక కుచ్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుచ్చు మనము దగ్గరగా పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ కాబట్టి మనము ఎలాస్టిక్ పెట్టినప్పుడు ఇంకా దగ్గరగా వస్తుంది. దానికోసము ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో దీన్ని కొంచెం మనము డిస్టెన్స్గా ఈ పెటల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ లంగాకి చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం లంగాకి మనం పెటల్స్ అనేటివి ఈ విధంగానే పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ చివరి వరకు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లంగాని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మిడిల్కు పట్టుకొని ఈ లంగాని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి ఇలా టేప్తో ఒకసారి. చూడండి, ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. యాక్చువల్గా నేను కుట్టే ఈ మిడ్డి యొక్క నడుము లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. కానీ ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే మనం వేసేది ఎలాస్టిక్ కాబట్టి అది కుచ్చుల్లోకి ఫిట్ అయిపోతుంది, దానికోసం నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ని వదులుకొని ఇలా పెటల్స్ మొత్తము లైనింగ్ క్లాత్ కూడా మనము 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్ట్రైట్గా పెటల్స్ అనేటివి కుట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా కింది భాగంలో రివర్స్ చేసుకొని మనం 1 ఇంచ్ ఫోల్డింగ్ కుదురుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టుకొని పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము చూడండి, ఈ విధంగా లైనింగ్ క్లాత్ని కూడా మనము కింది భాగంలో కూడా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కుట్టుకున్న మెయిన్ క్లాత్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా పట్టుకొని ఒకే వైపున ఉండేటట్టు లైనింగ్ లోపలికి షేనింగ్ పైకి అలాగే ఉల్టా ఫల్టా రెండు చెక్ చేసుకొని రెండు ఒకవైపు పెట్టుకొని మనము ఈ రెండింటిని కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ లంగాకి ఇలా బెల్ట్ అనేది మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బెల్ట్ పీస్ని తీసుకుని దీని యొక్క లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. లంగా యొక్క లెంత్కి ఆ బెల్ట్ యొక్క లెంత్ చెక్ చేసుకోవాలి. చూడండి, మనం కుట్టుకున్న ఈ లంగా యొక్క నడుము లెంత్ ఎంత ఉందో
మనం తీసుకునే ఈ బెల్ట్ పీస్ లెంత్ కూడా అంతే ఉండాలి. దానికోసం నేను ఈ బెల్ట్ పీస్ తీసుకుని ఇలా ఒక పై భాగంలో 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని, ఈ బెల్ట్ పీస్ని అనేది మనం ముందు కుట్టుకున్న ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దీనికి నడుము భాగంలో ఆల్ట్రేషన్ చేయాలి. దానికోసం అనేసి ఈ క్లాత్ని చూడండి, ఇలా కుట్టిన వైపు ఉంది కదా, అది వచ్చేసి పై భాగానికి వచ్చేటట్టు కుట్టంది ఈ మెయిన్ లంగా నడుము మీదకి వచ్చేటట్టు పెట్టుకొని ఈ క్లాత్ని అనేది మనము ఆల్ట్రేషన్ చేసుకోవాలి. దానికోసము ఈ క్లాత్ని చూడండి ఇలా తీసుకుంటున్నాము. ఈ విధంగా పెట్టుకొని ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న బెల్ట్ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టిన ఈ పార్ట్ ఉంది కదా, దీని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే కొంతమంది ఇలా ఫస్ట్ దీని మీద స్టిచ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్లో స్టిచ్ చేసుకుంటారు. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది నా నెక్స్ట్ వీడియోలో